ఎన్నో ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న వరిగొంతం బీటీ రోడ్డుకు మోక్షం లభించింది. స్థానిక నేతల విజ్ఞప్తి మేరకు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రత్యేకంగా కృషి చేసి నిధులు మంజూరు చేయించారు. బీటీ రోడ్డు రెన్యువల్ పనుల కోసం 1,05,00,000 రూపాయలు మంజూరు అయ్యాయి. రోడ్డుపై పూర్తిగా కంకర తేలి ఉండడంతో ప్రయాణికులు పాదాచారులు ఇన్ని రోజులు నరకయాతన పడుతూ ప్రయాణం సాగించారు. కొల్చారం మండల కేంద్రానికి ఈ రహదారి అనుసంధానంగా ఉండడంతో ఈ రోడ్డు గుండా సుమారు 10 గ్రామాల వాహనదారులు రాకపోకలు సాగించారు. మరమ్మతుల కోసం నిధులు మంజూరు కావడంతో స్థానిక నేతలు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నిధుల మంజూరుకు కృషి చేసిన మదన్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్ మాట్లాడుతూ రోడ్డు రెన్యువల్ కోసం నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే మదన్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. బీటీ రోడ్డుకు నిధులు మంజూరు చేసినందున మన ప్రియతమ నాయకుడు చిలుముల మదన్ రెడ్డి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మండల ప్రజల తరపున మరియు గ్రామ ప్రజల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి గత 20 సంవత్సరాల క్రితం బీటీ రోడ్ వేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అది మళ్ళీ రెన్యువల్ కూడా నోచుకోలేదు. ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పి సార్ని అడగగానే 1,05,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దానికి అన్ని గ్రామాల ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి మండలంలోని మన రంగంపేట సైడు 10-12 గ్రామాలు ఇక్కడికి షార్ట్ కట్లో వెళ్ళడం జరుగుతుంది. అంతేకాకుండా అంశంపల్లి నుంచి వెళ్ళే వాళ్ళకు ఇక్కడ వెళ్ళే వాళ్ళకు కూడా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి కోరంగానే నిధులు మంజూరు చేసినందుకు గ్రామం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అంతేకాకుండా అంశంపల్లి నుంచి సబ్స్టేషన్ వరకు డబుల్ రోడ్ కూడా కావాలని కోరడం జరిగింది. దానికి కూడా సార్ స్పందించి సరే అని చెప్పడం జరిగింది. అది కూడా తొందరలోనే ఆ నిధులు కూడా మంజూరు చేయించి తొందరలోనే ఆ పనులు కూడా స్టార్ట్ చేస్తాడని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం.